హలో అండి, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు. ఈ హాల్ టికెట్స్ని మీరు ఎంట్రన్స్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు క్రోమ్ కనిపిస్తుందా, గూగుల్ క్రోమ్? సో ఈ గూగుల్ క్రోమ్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెర్చ్ బార్లో aisseee.nta.nic అని డౌన్లోడ్ చేసి ఫస్ట్ వచ్చిన ఇక్కడ లింక్ టచ్ చేయండి. ఒకనండి, సైట్ పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, aisseee.nta.nic. ఓకే, ఈ టచ్ చేసినాక ఫస్ట్ మీకు ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉందా ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ ఉందా? సో ఈ వెబ్సైట్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈ బ్లూ కలర్లో చూడండి ఒక సెంటెన్స్ అనేవి వచ్చిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, ఏఐఎస్ఎస్ఈఈ అని ఒక ఇక్కడ ఆప్షన్ వచ్చిందా, ఏఐఎస్ఎస్ఈఈ 2022 అడ్మిట్ కార్డు అని వస్తుంది. ఇవి మూవ్ అవుతూ ఉంటాయండి, అంటే అటు ఇటు కదులుతూ ఉంటాయి. మీకు ఈ వర్డ్ అయితే ఎప్పుడైతే కనిపిస్తుందో, ఓకేనా, ఏఐఎస్ఎస్ఈఈ 2023 అడ్మిట్ కార్డు అని ఎప్పుడైతే కనిపిస్తుందో దీని మీద ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు లాస్ట్ లైన్ చూడండి, మళ్ళీ సేమ్ ఉంది, ఏఐఎస్ఎస్ఈఈ 2022 అడ్మిట్ కార్డు అండి. మీకు ఒక రెడ్ కలర్లో లైన్ కనిపిస్తుందా, సో ఆ రెడ్ కలర్ లైన్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు వేరే వెబ్సైట్లోకి తీసుకెళ్తున్నామని ఒకటి ఒక సెంటెన్స్ వస్తుంది. సో దీని మీద మీరు ఓకే చేయండి. ఇక్కడ ఓకే మీద టచ్ చేయాలి. అలా టచ్ చేస్తే మీకు వేరే వెబ్సైట్లోకి ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైటులో మీరు ఏమేమి ఎంటర్ చేయాలి, జస్ట్ మీ అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, మీ పిల్లవాళ్ళ యొక్క, మీ బాబు లేదా పాప యొక్క అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు మోడల్కి ఒక అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసినా చూడండి. ఈ విధంగా మీరు మీ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఎంట్రన్స్ సెంటర్ వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. సో మీకు ఒక ప్రింట్ కూడా తీసి ఇచ్చి ఉంటారు, అందులో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్లో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ బాబు లేదా పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని సెకండ్ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ డే మీద టచ్ చేయండి. టచ్ చేస్తే ఇలా నెంబర్స్ వస్తాయి. సో పుట్టిన తేదీ 15 అయితే 15 టచ్ చేయండి, 18 అయితే 18 టచ్ చేయండి. నేను ఇక్కడ 19 టచ్ చేశాను. నెక్స్ట్ మంత్ అంటే ఏ నెలలో పుట్టారు ఆ మంత్ని కూడా ఇలా స్క్రోలింగ్ చేస్తుంటే అన్నీ అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా, సో అవి కూడా చూడండి. ఓకేనా, మంత్ పేరు ఇచ్చాడు అండ్ నెంబర్ కూడా ఇచ్చాడు కాబట్టి దాన్ని టచ్ చేయండి మీరు ఇక్కడ. నెక్స్ట్ ఇయర్, ఇయర్లో పుట్టిన సంవత్సరం ఏదో మీరు ఒకసారి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మూడు లైన్ చూడండి, ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని కనిపిస్తుందా. సో ఎంటర్ సెక్యూరిటీ పిన్ అంటే ఏం లేదమ్మా, కింద ఇచ్చిన ఈ నెంబర్ ఉందా, కింద ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్ లెటర్స్ అండ్ నెంబర్స్ ఇస్తాడు. ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఫోర్త్ లైన్ కనిపిస్తుందా, ఈ ఫోర్త్ లైన్లో ఇచ్చిన సెక్యూరిటీ పిన్ని ఇక్కడ థర్డ్ లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి, ఏబిసిడీలు ఉంటాయి, అంటే ఏదో ఒక ఏబిసిడీలలో ఏదో ఒక లెటర్ ఇస్తాడు అండ్ నెంబర్స్ కూడా ఇచ్చాడు సెక్యూరిటీ పిన్లో. ఇక్కడ మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడ ఓ ఇచ్చాడు. సపోజ్ మీకు ఇది అర్థం కాలేదు, ఈ సెక్యూరిటీ పిన్ అనేది అర్థం కాలేదు అనుకోండి, ఇక్కడ ఈ ఆర్ మార్క్స్ ఉన్నాయా రైట్ సైడు, దాన్ని టచ్ చేయండి, వేరే నెంబర్ వస్తుంది. ఈ విధంగా వేరే సెక్యూరిటీ పిన్ వచ్చింది. సో ఇప్పుడు అక్కడ ఏముంది సెక్యూరిటీ పిన్, ఫోర్త్ లైన్ ఏముంది చూడండి, GW0300 అని ఉంది. అదే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఓకే, జీ అక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, GW0300. సో ఈ సెక్యూరిటీ పిన్ అనేది, ఈ సెక్యూరిటీ పిన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ ఆర్ మార్క్స్ టచ్ చేస్తే ఆ సెక్యూరిటీ పిన్ మారుతుంది, దాన్ని బట్టి మీరు అక్కడ వచ్చిన దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది థర్డ్ లైన్లో. సో ఈ నాలుగు మనం ఎంటర్ చేసాం. ఏమేంటి, ఫస్ట్ లైన్లో అప్లికేషన్ నెంబర్, రెండో లైన్లో డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకున్నాం, మనం ఎంటర్ చేయలేదు, ఇచ్చిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మూడో లైన్లో సెక్యూరిటీ పిన్ని ఏం చేస్తున్నాం, ఈ ఫోర్త్ లైన్లో ఇచ్చిన సెక్యూరిటీ పిన్ని అక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుందా చూడండి, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని కనిపిస్తుందా బ్లూ కలర్లో ఇక్కడ. సో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ టచ్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనండి,
సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఇది. నెక్స్ట్ అడ్మిట్ కార్డులో ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ రోజు ఎలాంటి రూల్స్ ఫాలో కావాలన్నది నెక్స్ట్ వీడియోలో చేస్తాం. మీరు మళ్ళొకసారి పూర్తిగా వీడియోని చూడండి, అర్థమైన తర్వాత ఒకటికి రెండు సార్లు వీడియోని చూసి అర్థమైన తర్వాత మీరు మీ మొబైల్లోనే అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.